హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ హీరోయిన్స్ చాలా మంది కన్నడ వాళ్ళే అలాంటి వాళ్ళకు టాఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఎమక్రేజ్ తెచ్చుకుంది ఓ తెలుగమ్మాయి ఈ ఛానల్ ఆ ఛానల్ అని తేడా లేకుండా దూసుకుపోతుంది ఇంతకి ఆమె ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి కర్ణాటక నుంచి వచ్చిన చాలా మంది ముద్దుగుమ్మలు ప్రజెంట్ తెలుగు సీరియల్స్ ని ఏలేస్తున్నారు వాళ్లకు ఫుల్ పోటీ ఇస్తున్న భామ పల్లవి రామిశెట్టి అచ్చ తెలుగమ్మాయి అయిన ఈమె కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో పుట్టి పెరిగింది ఫాదర్ నాగేశ్వరరావు జాబ్ కోసం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో ఇక్కడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్న ఈమె ఫస్ట్ రంగుల కళ అనే షోకు యాంకర్గా చేసి కెరియర్ని స్టార్ట్ చేసింది నాన్నకు తెలిసిన ఓ ఫ్రెండ్ ద్వారా పల్లవికి ఈ ఛాన్స్ వచ్చిందట స్కూల్ కాలేజ్ డేస్లో సింగర్గా చాలా ప్రైజ్లు గెలుచుకున్న ఈమె యాంకర్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈటీవీలో టెలికాస్ట్ అయిన భార్యామణి సీరియల్లో ఎంట్రీ ఇచ్చింది ఫస్ట్ సీరియలే అయినా సరే అద్భుతమైన యాక్టింగ్ చేసి నంది అవార్డ్ కూడా గెలుచుకుంది దాంతోపాటే చాలా క్రేజ్ ని తెచ్చేసుకుంది ఆ తర్వాత ఆడదే ఆధారం సీరియల్లో అయితే నాలుగు పాత్రల్లో నటించి చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది అత్తారింటికి దారేది మాటే మంత్రం లాంటి సీరియల్స్లోనూ లోనూ మెయిన్ లీడ్ గా చేసి ఎంతో మందిని అలరించింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తన కెరియర్ ఇంత బాగా ఉందని పల్లవి ఒకనొక టైంలో చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో దిలీప్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పల్లవి పెళ్లి చేసుకుంది ప్రజెంట్ అయితే అత్తారింటికి దారేది పాపే మా జీవన జ్యోతి లాంటి సీరియల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంది మరి పల్లవి రియల్ లైఫ్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి